ప్రభును ప్రియమైన సహోదరి సహోదరులందరకు ప్రభు నామముని బట్టి మీ అందరికి కూడా వందనాలండి దేవుని మహాకృప చేత మరి మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలంచుసు చూస్తూ దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాను మీ అందరూ కూడా మరి బాగుండాలని నేను ప్రతిదినము కూడా దైవ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను షష్టి గారు రమణ గారు ఇంకా అలాగ గృజ్ఞానం గారు దావిది గారు ఇంకా అనేక మంది కూడా మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు కనుక మీ అందరి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి ప్రభు అందు ఇంకా నమ్మకం కలిగి ఉండండి వేచి ఉండండి ఏదో ఒక సమయంలో దేవుడు ఇంకా మిమ్మల్ని ఆధ్యాత్మికముగాను భౌతికపరముగాను దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోయేటువంటి ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ మా యేసు రాజా నీకు వందనాలు నైనా మరొకసారి దేవా నీ వర్తమానం అందించడానికి నాయన నీ బిడలకు నీ వర్తమానం అందించడానికి నాకు సహాయం చేసినందుకు నీ స్తోత్రాలనైనా ఇందుకు సహకరించిన బిడలు ప్రభువ ప్రభువ దయగలిన తండ్రి రాజ్యలక్ష్మిని బట్టి అయావరి భర్త గారు శ్రీనివాసరావు గారిని బట్టి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలని బట్టి నీకు వందనాలను అయినా మా యొక్క కుమార్తె తల్లిదండ్రులను బట్టి కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ వర్తమానాన్ని అనేక మందికి అందించుటకు అయా మతండి ఈ పరిచర్యలో పాలి భాగస్తులైన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ఇచ్చిన దానికంటే ఇంకా అత్యధికముగా వారిని అభివృద్ధి పరిచి ఇంకా పరిచర్యలు సహకరించినట్లుగా వారిని ఆశీర్వదించండి వర్తమానం వింటూ అయా మతండి ఆయన వారి క్షేమ సమాచారాలు అందజేస్తున్నటువంటి అయా ప్రతి సోదరి సహోదరులను కూడా మీరు కనికరించి నైనా వారిని ఇంకా అత్యధికముగా ఆత్మీయముగా బలపరిచి లోతైన అనుభవంలోనికి నడిపించి నీకు నమ్మకమైన సాక్షులుగా వారిని కూడా వాడుకొని సహాయం చేయండి ఇప్పుడు నీ వర్తమానం ఉండగా వారి హృదయాలు విశాలపరిచి నీ మాటలు వారి హృదయంలోనికి చొచ్చుకుపోయి వారిని నీలోనికి రూపాంతరం చెందించినట్లుగాను ఆశీర్వదించండి బలహీనుడు నై నన్ను బలపరిచి నాలుగు ఉండి మీరు మాట్లాడి మహిమ పొందుమని ప్రభుని యేసీకరిస్తున్నామని వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి ఓమే ప్రభు నుంగు ప్రియ సోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాము దేవుని ఆత్మను మనం కలిగి ఉండటం మనందరికీ ఎంతో ఆత్మీయ బలాన్ని శారీరకమైన బలాన్ని కూడా అది చేకూరుస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుచేత మన బలము మన శక్తి మన ఆశీర్వాదము మన అభివృద్ధి దేవుని యొక్క ఆత్మ చేత ముడిపడి ఉన్నదని చెప్పి మనం గ్రహించాలి అందుచేత దేవుని ఆత్మతో నింపబడినటువంటి మనం ఏమండి దేవుని ఆత్మను ఎన్నడూ కూడా కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి దేవుని ఆత్మను ఎప్పుడు కూడా కోల్పోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే దేవుని ఆత్మ మన జీవితంలో అనేకమైన వాటిని సాధించడానికి లేక ఆత్మీయముగా మనం బలముగా ఉండటానికి లేక మన జీవితంలో అనేకమైన వాటిని సాధించడానికి దేవుని ఆత్మ మనకు దోహదపడుతుంది ఇంకా ఎన్నడూ కూడా మనము పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధముగా జీవించడానికి ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు అందుచేత ఆత్మను కోల్పోయినప్పుడు కలిగిన పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సమయంలో మనం తెలుసుకొనబోతా ఉన్నాము చూడండి ఒకటే సమయాలు గ్రంథము పదహారు అధ్యాయము పద్నాలుగవ క్షణంలో మనము చూస్తాం యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా యొద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా సౌలు సేవకులు దేవుని యుద్ధ నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించుచున్నది అని వారికి తెలియచేసాడు ఎవరు అంటే రాజు గురించి చెప్తా ఉన్నాడు యుహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందంట విడిచిపెట్టడం చూడండి దేవుని ఆత్మ సౌలును కలిగే మరి కలిగి ఉన్నప్పుడు సౌలు మీద ఉన్నప్పుడు సౌలు అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించాడు ఆ యుద్ధాల్లో ఏ విధమైన వాటమి కలగలేదు అతడు అన్ని యుద్ధాలు కూడా ఎంతో ధైర్యముతో ఆ యుద్ధాలు జరిగించి రాజులను ఓడించి గొప్ప పేరు సంపాదించాడు రాజ్యాలు సంపాదించాడు ఇలాగున ఆ సౌలు రాజు అనేక మంది దృష్టికి ఎంతో ఘనుడుగా ఎంచబడ్డాడు అలాంటి వాడు దేవుని ఆత్మను ఎలా పోగొట్టుకున్నాడు చూడండి దేహోవ ఆత్మ చవులును విడిచిపోయిందంట ఎందుకు విడిచిపోయింది కారణం ఏమిటి చూస్తారా దేవుని ఆత్మ ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఇతని పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఇతడు పిలిస్తీలు ఐదుగురు సర్దారుల చేతిలో చిక్కుకుపోయాడు ఐదుగురు రాజులు వచ్చి కమ్ముకున్నప్పుడు అతని సైన్యమంతా కూడా పిలిస్తీల సైన్యానికి భయపడిపోయి పారిపోయారు ఆఖరికి ఈయన ఇంకా తన కుమారులు కొద్దిగా సైన్యం ఉన్నారు ఆ తరువాత పిల్లలు పిలుస్తీల చేతులు చిక్కబడ్డారు పిలిస్తీలు వారి ఆయన యొక్క పిల్లలను వధించి వారి సిరస్సులను ఆ గెలువోవా పర్వతం మీద వేలాడగట్టారు ఇక సౌలు కూడా ఒంటరి అయిపోయాడు అందుచేత ఆ సౌలు తన సేవకునితో చెప్పాడు ఇక వాళ్ళ చేతిలో చనిపోయేదానికంటే నీ చేతిలో చనిపోవటం వేలని చెప్పి నన్ను చంపమని చెప్పేసి అన్నాడు అయ్యా నేను అలాగ చెయ్యను అని చెప్పి అతను చెప్పినప్పుడు ఇక సౌలు గారు తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఈటెను కత్తెను తన చేతిలో ఉన్న కత్తెను నేల మీద నాటి దాని మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాగున్న స్వాములు అంతరించిపోయాడు దేవుని ఇతను అలా నిర్మానుష్యమైపోవటానికి కారణం ఏమిటి చూడండి ఆయన అధికారం పోయింది రాజరికం పోయింది బిడ్డలు చనిపోయారు ఇక ఆఖరికి తనకు ఆత్మహత్య తనకు ఒక మార్గం అని చెప్పి ఎన్నుకొని అతడి చేతిలో ఉన్న కత్తిని నేల మీద నాటి అతడు చనిపోయాడు చూసారే ఎంత భయంకరమైన శిక్ష ఎంత భయంకరమైన దుస్థితి ఆయన కలిగింది ఇదంతా కలగడానికి కారణం ఎవరు అంటే అతడే తన చేతులారా తను చేసుకునేటువంటిది ఆ తన దోషాన్ని బట్టి ఆ శిక్షను కలిగి ఉన్నాడు చూడండి అలా నిర్మానుష్యమైపోవటానికి గల కారణం ఏమిటంటే అతనిలో ఉన్న బలమంతా పోయింది ఆయన బలం ఏమిటి అంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉన్నంత వరకు కూడా రాజ్యాలు జయించాడు సైన్యము బలముగా ఉన్నది ఇంకా ఆయుధాలు సంపత్తి బాగా ఉన్నది ఇంకా జనులందరూ కూడా ఆయన గుర్తించారు జనులందరూ కూడా ఆయన కలిగి ఉన్నారు జనులు ఆయన వెంబడించారు ఆయన చక్కగా రాజ్య పరిపాలన చేశాడు ఇక అతడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నప్పుడు అతను కొన్నదంతా కూడా పోయింది చూస్తారు ఎంత నిర్మానుష్యమైపోయాడో ప్రభునంద ప్రియులారా అతడు నిజముగా దేవుని మాట విననందువలన దేవుని ఆత్మాతను విడిచి వెళ్ళిపోయాడు ఎందుకు దేవుని ఆత్మాతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే దేవుని దేవుని మాటను అతడు నిర్లక్ష్యం చేశాడు చూసారా అదే పాపం పాపంలో ఒక పాపం ఏమిటంటే దేవుని మాట వినకపోవటమే కారణం గమనించాలి దేవుని మాట వినకపోవటమే పాపం అందుచేత మన జీవితాల్లో కూడా అనేకమైన వాటిల్లో మనం ఓడిపోవటానికి గల కారణం ఏమిటి అంటే దేవుని ఆత్మనుకోసారి మనం పోగొట్టుకుంటున్నాం దేవుని ఆత్మ మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్లుగా మనము చేస్తూ ఉన్నాం అందుచేత దేవుని ఆత్మను ఎప్పుడు కూడా కోల్పోకుండా దేవుని ఆత్మను కలిగి ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి దేవుని ఆత్మ ఎప్పుడు మనలను విడిచిపెట్ట వెళ్ళిపోతాడు అంటే మనము దేవుని మాట వినకపోయినప్పుడు సర సవులు గారు కూడా దేవుని మాట ఏది వినలేదు అమాలేకుల మీదకు యుద్ధానికి వెళ్ళి అమాయకులు కూడా సంహరించేసేయి అన్నాడు అక్కడున్న జంతువులను పశువులన్నింటినీ కూడా సంహరించేసేయండి చిన్న పెద్ద స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా అందరినీ కూడా సంహరించేసేయండి అన్నాడు కానీ సౌలు అలాగున కాకుండా ఆ తన పక్కన వచ్చినటువంటి బలాఢ్యులైనటువంటి సైన్యాధికారుల యొక్క మాట విని వారన్నారు అయ్యా ఇదిగో బలిసిన ఈ యొక్క ఎద్దులు గొర్రెలు ఉన్నాయి కొవ్వినటువంటివి ఉన్నాయి ఇవి దేవుని బలికి పనికొస్తాయి బలమైన గుర్రాలు ఉన్నాయి చురుకుగా పరిగెత్తగలిగినటువంటివి అందుచేత వీటిని యుద్ధానికి మనం ఉపయోగం చేసుకోవచ్చు అన్నారు వాళ్ళు ఆ తరువాత వాళ్ళు అన్నారు అయ్యా ఇదిగో ఈ యొక్క ఎద్దులు బలముగా ఉన్నాయి కనుక వీటిని బరువు మోయటానికి ఉపయోగపడతాయి వీటిని బ్రతకనిద్దామని చెప్పి చెప్పారు అందువలన సావులు దేవుని మాట కంటే తన పక్కన ఉన్నటువంటి వారి యొక్క మాటను ఎక్కువగా లక్ష్యపెట్టి ఆ పక్కన ఉన్నటువంటి వారి అభిమానం పోగొట్టుకోలేక వారి మీద ఉన్నటువంటి ప్రేమను తొలగించుకొని లేక వాళ్ళ మాటలు విని ఈయన కూడా దేవుని మాటను పక్కన పెట్టేసి ఆ జంతువులను ఆ యుద్ధులను ఆ గుర్రములను ఆ గొర్రెలను తీసుకుని వచ్చేసాడు దేవుడు చెప్పింది ఏమిటంటే ఆ యొక్క అమాల దేశంలో అది ఎంతటివైనా వాళ్ళు స్త్రీలే కానీ పురుషులే కానీ అధికారులే కానీ అనధికారులే కానీ చిన్నపిల్లలే కానీ ఇంకా పశువులే కానీ ఏదైనప్పటికీ వాటన్నిటిని కూడా నిర్మూలన చేస్తాయి అన్నాడు కానీ ఇతడు మనుషుల మాట విని తన సొంత ఆలోచనతో కొన్ని ఆ యుద్ధులను గుర్రములను బలిసినటువంటివి యుద్ధులను వాటిని తీసుకుని వచ్చాడు అది దేవునికి అది చాలా కోపం వచ్చింది అన్నాడు ఇదిగో ఆ సమయలతో చెప్పాడు ఇందుకో చవులు నా మాట వినలేదు నా ఆజ్ఞను గైకొనలేదు అన్నాడు ఒకటో సమయాల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేడు పది పదకొండు వచ్చినాల్లో సాగులు నాజ్ఞను గై కొనలేదు అని చెప్పి చెప్పాడు ఏంటి చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు ఆ పశువులన్నింటినీ కూడా మనుషులను కూడా నువ్వు నిర్మూలనం చేయాలి అని అన్నాడు అందుచేత దేవునికి అది చాలా కోపం వచ్చింది బాధ కలిగింది నా మాట వినలేదు చూస్తారా దేవునికి మాట అంటే చాలా విలువనిస్తాడు ఆయన మాటను గౌరవించే వారంటే చాలా ప్రేమ అత్యధికముగా వారికి తోడుగా ఉంటాడు వారికి బలమై ఉంటాడు వారికి శక్తి అయి ఉంటాడు వారికి విజయం ఉంటాడు వారిని ఆశీర్వదించే వాడుగా ఉంటాడు వారిని దీవించే వాడుగా ఉంటాడు వారిని ఉంటాడు ఆయన మాట తప్పితే మాత్రం ఆయన చాలా నొచ్చుకుంటాడు ప్రభునంద ప్రియులారా అలాగే ఈ సౌలు మనుషుల మాటకు ఎక్కువగా గౌరవించాడు కానీ దేవుని మాటను పక్కన పెట్టాడు అలాగే సంఘాల్లో కూడా చాలామంది కూడా ఏమండి దేవుని మాటను పక్కన పెట్టివేసి మనుషుల మాటలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు మనుషుల యొక్క అభిమానం మీద వారి మీద ఉన్న అభిమానముతో ఇంకా దేవునికి కానిటువంటి మార్గంలో నడుస్తారు విగ్రహారాధన చేస్తూ ఉంటారు విగ్రహారాధన చేసేవారితో సహకరిస్తూ ఉంటారు ఇంకా విగ్రహాలకు అర్పిస్తూ ఉంటారు ఇంకా దేవుని మాటను పక్కన పెట్టి దేవుడు చెప్పినట్లుగా చేయకుండా వాళ్ళు సొంత ఆలోచనతో వాళ్ళు చేస్తూ ఉంటారు వారు దేవునికి ఇచ్చే విషయములు కానీ దశమ భాగాలు ఇచ్చేటువంటి విషయంలో కానీ లేక దేవునికి ప్రార్థించేటువంటి విషయంలో కానీ మందిరానికి వచ్చేటువంటి విషయంలో కానీ వాళ్ళు ఎక్కువగా సొంత ఆలోచన చేసి లేక పక్క వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని ఆరాధన మానివేస్తూ ఉంటారు అలాగే దేవుని సన్నిధికి వెళ్ళకుండా చేస్తూ ఉంటారు దేవునికి కానుకలు దశమ భాగాలు ఇవ్వకుండా చేస్తూ ఉంటారు ఏమండి దేవుని వాక్యానికి లోబడుకోకుండా వారి ఇష్టానుసారముగా చేస్తూ ఉంటారు ఏమండి అలాగనే ప్రభునంద ప్రియులారా ఈ సావులు కూడా అలాగే మనుషుల మీద అభిమానంతో ఆ యొక్క పశువులను బ్రతకనిచ్చి వాటిని తీసుకుని వచ్చాడు అది దేవునికి నచ్చలేదు అందువలన దేవుని ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చూసారా విడిచిపెట్టిన వెళ్ళిపోయినప్పుడు అతనికి ఏం కలిగింది భయంకరమైనటువంటి ఆపదలో పడిపోయాడు ప్రభునంద ప్రియులారా భయంకరమైనటువంటి ఉత్పత్తులు పడిపోయాడు శత్రులు చుట్టూరు కూడా వచ్చేశారు ఇక పారిపోకుండా ఉన్నట్లుగా అతని మధ్యలో నిలబడిపోయాడు అతడు వాళ్ళ చేతిలో చనిపోయేదానికంటే ఇక నా చేతిలోనే నేను చనిపోవచ్చని చెప్పి అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కారణం ఏమిటి ఇంత పరిస్థితి అతనికి ఎందుకు రావాలి నిజమే ప్రభునందు ప్రియులారా ఒక్కొక్కసారి దేవునికిష్టము కాని పని ఏదో నువ్వు చేస్తున్నట్లుగా నువ్వు ఒకసారి గమనించలేవు దేవుడు చెప్పినటువంటి మాట నేను నెరవేరుస్తున్నానా లేదా అని ఆలోచించకుండా ప్రవర్తిస్తూ ఉంటాను చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని ఆత్మతో నింపబడిన తరువాత నీవు ప్రభుని నమ్మిన తరువాత నీ జాగ్రత్త ఏమిటంటే దేవుని మాట ప్రకారంగా చేయటం అనేటువంటి జాగ్రత్త తీసుకోవాలి అండి ఆయన మాట ప్రకారముగా చేసినప్పుడే నీ సంపద నీతో నీతో ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నీ సమాధానం నీతో ఉంటుంది నీ ఇంట్లో సంతోషంగా ఉంటావు నీకు సమృద్ధి కలిగి ఉంటావు నీ ఉద్యోగం నీతో ఉంటుంది నీ పిల్లలు నీతో ఉంటారు నీలో సంతోషము కలిగి ఉంటారు దేవుని ఆత్మ పోయింది అంటే ఇక నీ సమాధానం పోద్ది నీ సంతోషం పోద్ది నీ ఆరోగ్యం కూడా పోద్ది నీకున్న ఉద్యోగం కూడా పోద్ది నీకున్న బలమంతా పోద్ది ఎందుకంటే నీ బలమంతా ప్రభువే అందుకని ఆ ప్రభు కనుక నీతో ఆ నీలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఇక నువ్వు నిస్సహాయకుడు అయిపోతావు చూస్తారా నువ్వు నిస్సహాయకుడు అయిపోతావు కరెంటుని కనుక మనం చూస్తే ఆ బల్పులో విద్యుత్ శక్తి ఉన్నంత వరకే అది వెలుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ శక్తి పోగానే ఆ లైట్ ఉన్నా ఆ డూబు ఉన్నా కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు అందుచేత దేవుని ఆత్మ ఉన్నంత వరకే నీ జీవితంలో ఏదైనా సాధించడానికి నువ్వు శక్తిని కలిగి ఉంటావు అందుచేత దేవుని మాట వినుకోకుండా సావులు కనుక సోది చెప్పాము దగ్గరికి వెళ్ళినట్లుగా లేక సొంత ఆలోచన బట్టి నడిచినట్లుగా లేక మనుషుల మీద అభిమానం పెంచుకొని దేవుని సంతోషపరచకుండా దేవుని పక్కన పెట్టినందువలన అతడు నిర్మానుష్యమైపోయాడు ప్రియ సోదరి సహోదరులారా మీ జీవితంలో నష్టపోకకుండా దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని ఆత్మను ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు ఎప్పుడు దేవుని ఆత్మను పోగొట్టుకుంటావు అంటే నీవు దేవుని మాట నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది నువ్వు తప్పక చేసినప్పుడు దేవుని ఆత్మ నీతో ఉంటాడు ఏమండి అందుకని దేవుని మాటలు శ్రద్ధగా వినాలి దైవ సేవకుడు సంఘములో వర్తమానం చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు దేవుని మాటలు కనుక ఆ మాటలను శ్రద్ధగా విని వాటి ప్రకారంగా చేస్తే దేవుని ఆత్మ నీలో ఉంటుంది దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన నీకు సహాయపడతాడు నీకు గొప్ప ఉద్యమం కలుగుతుంది ఏమండి గొప్ప విజయం నీకు కలుగుతుంది అందుకని ఆయన ద్వారా నువ్వు విజయాన్ని సాధించగలవు ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు ప్రభు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అన్నాడు బహును స్వార్థ పదిహేను అధ్యాయంలో అందుచేత దేవుని ఆత్మతోనే నువ్వు విజయాన్ని సాధించగలవు చూడండి దావిని గారిని మనం చూస్తాం చూడండి దేవుని యొక్క వాక్యములో అంటాడు ఓశ్యా గ్రంథము ఓశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ క్షణములో అంటాడు నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును అంటున్నాడు దేవుడు అంటూ ఉన్నాడు నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును అంటున్నాడు శ్రమ నీకు కలిగిందా అంటే కారణం ఏమిటంటే దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అందుచేత దేవుని ఆత్మ ఉన్నంత వరకు కూడా నువ్వు బలముగా ఉంటావు జ్ఞానము కలిగి ఉంటావు మంచి భక్తిపరంగా ఉంటావు పరిశుద్ధముగా ఉంటావు సమాధానంగా ఉంటాం నీ ఇంట్లో సమాధానం ఉంటుంది నీ ఇంట్లో సంతోషం ఉంటుంది నీ బిడ్డలకి క్షేమం ఉంటుంది ఏమండి నీ ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది నువ్వు క్షేమముగా ఉంటావు ఏమండి అన్ని సంపద నీకు సమృద్ధిగా ఉంటుంది నీకు ఉద్యోగం ఉంటుంది నీకు పనులు ఉంటాయి సమృద్ధి కలిగి ఉంటావు కానీ దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీకు శ్రమ ఇంటిలో శ్రమ బయటలో శ్రమ ఆర్థిక పడిపోయి శ్రమ ఏమంటే అనారోగ్య పడిపోయే శ్రమ ఆరోగ్యం కోల్పోయే శ్రమ ఇలాగున అనేక విధాలుగా శ్రమలు నిన్ను ఆ ముకిమ్ముడిగా నిన్ను ఆవరించి వేస్తాయి అందుచేత దేవునికి నువ్వు ఆయాసకరంగా ప్రవర్తించకుండా దేవుని మాటను నెరవేర్చేటువంటి వాడిగా ఉండాలి దేవుని ఆయాసపరచుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి సావులు దేవుని మాట విననందువలన ఆ దేవుని ఆత్మాతని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చూసారా ప్రభునంద ప్రియులారా నిజంగా దేవుడు మాటను ఎక్కువగా ఆయన గౌరవిస్తాడు ఆయన మాటను గౌరవించేవారంటే ఆయనకి చాలా సంతోషం అందుచేత ఎక్కడ కూడా దేవునికి నువ్వు దుఃఖకరముగా ప్రవర్తించకూడదు ఏమండి దేవుని ఇక్కడ అంటున్నాడు ఓషా గ్రంథంలో నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును అన్నాడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు విడిచిపెట్టేశాడు కొంతకాలం అండి అప్పుడు ఎంత శ్రమలు పడ్డారు అంటే వాళ్ళు పరాయి రాజులకు వారు పన్ను కట్టవలసి వచ్చింది పరాయి రాజులకు బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది వారు సంపాదించుకున్నటువంటి వాటిని దోపిడికి అప్పగించేసాడు శత్రువులు వారి యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకునేటట్టు చేశాడు చూసారా ఎంత భయంకరమైన దుస్థితికి వారు లోనైపోయారు కారణం ఏమిటంటే దేవుడు వారిని విడిచిపెట్టేశాడు దేవుడు విడిచిపెట్టినప్పుడు దురాత్మ పట్టుకుంటాడు పట్టుకొని ఇష్టానుసారముగా చేస్తాడు చవులు కూడా దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు అతడు దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు వెంటనే దురాత్మ ఒకటి అతను ఆవరించింది చూసారా అప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు వేరే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక మనిషి ఎలా ఉంటాడంటే దుర్భాషలాడుతాడు కోపము కలిగి ఉంటాడు ఉద్రేక ఇక అతను ఆపటం అసాధ్యం విపరీతమైనటువంటి మాటలు మాట్లాడతాడు ఏంటి విపరీతమైన దుర్భాషలాడుతూ ఉంటాడు తన నోటి ద్వారా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎవరిని ఏ మాత్రం ఏ మాటలు మాట్లాడుతున్నాడో తెలియదు తల్లిని అదే మాట మాట్లాడతాడు పిల్లను అదే మాట మాట్లాడతాడు ఇతరులు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా విపరీతమైనటువంటి వ్యర్థంగా మాట్లాడుతుంటాడు అందుచేత ఎప్పుడు కూడా అలాగ నా దురాత్మ పట్టినప్పుడు అలాంటి పని చేస్తాడు అందుచేత దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఎప్పుడు కూడా సకల సమృద్ధి క్షేమాన్ని కలిగి ఉంటావు అందుచేత దేవుని మాటను ఎప్పుడు కూడా నిరాకరించకుండా దేవుడు నిన్ను ఏది చేయమన్నాడు పరిశీలించు పరిశీలించండి బైబుల్ గ్రంథంలో దేవుడు నిన్ను ఏది చేయమంటున్నాడు ఏది ఇవ్వమంటున్నాడు ఎలా నడవమంటున్నాడు ఏది చేయమంటున్నాడు ఏది ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఇవన్నీ కూడా నీవు తెలుసుకొని ఆయన మాట ప్రకారంగా చేస్తే నువ్వు చాలా ధన్యుడు దేవుని నీతో ఉంటాడు ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు నీకు సహాయపడుతూ ఉంటాడు చూడండి దేవుని ఆత్మను కోల్పోయినటువంటి ఆ యొక్క సౌలు నిర్మానుష్యమైపోయాడు సమయాలతో దేవుడు చెప్పాడు ఎష్ కుమారులు ఒకరిని నేను చూపించు వాని మీద నువ్వు తైలపు కొమ్మును పోసి అభిషేకించు అన్నాడు అలాగే సమయలు వచ్చి ఆ యొక్క తైలిపు కొమ్మును తీసుకుని వచ్చి అతడు దావీది మీద పోసాడంట ఒకటో సమయాల గ్రంథం పదహారు అధ్యాయము పదమూడవ వచ్చి ఏండి అప్పుడు దేవుడు చెప్పినప్పుడు సమయాలు కూడా ఆ తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట ఆయనను అభిషేకించాడంట అభిషేకించినప్పుడు జరిగింది ఏమిటి నాటి నుండి యహోవా ఆత్మ దావీని మీదకు బలముగా వచ్చాడంట చూసారా ఎంత బలవంతుడయ్యాడు దావీడు గారు గొర్రెలు కాసేటువంటి వాడు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఎంతో బలవంతుడయ్యాడు ఏమండి ఆ బలము దేనికి పనికి వచ్చింది అంటే ఆరుమూర్ల జానుడు ఎత్తు కలిగినటువంటి గొల్్యాత్తును ఆయన చంపగలిగాడు ఓడించగలిగాడు చంపగలిగాడు అంత బలం ఎలా ఆయన కలిగింది అంటే దేవుని ఆత్మాతని మీదకి బలబగా వచ్చాడు ప్రియ సోదరి సహోదరుడా అలాగే నియదుడు కూడా ఒక పెద్ద సమస్య ఒక పెద్ద రోగం ఒక పెద్ద ఆ కష్టం అనేకముగా నియదుడు కనబడుతూ ఉంటాయి కనుక వాటిని జయించడానికి దేవుని ఆత్మని దోహదపడతాడు అందుచేత ఆయన మాటను ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దేవుని గ్రంథములో దేవుడు ఏది నీకు చెప్తున్నాడో అది చేయటానికి ఎప్పుడు కూడా నీ తల వంచినప్పుడు నువ్వు బలవంతుడవుతావు దేవుని ఆత్మ నిన్ను కంపుకుంటాడు నువ్వు చేసే పనిలో ఆయనకు సహాయపడతాడు నువ్వు సాధించాలి అనుకున్నటువంటిది ప్రభు నీకు సాధించి నీకు సహాయపడతాడు నువ్వు చేసే ప్రయత్నములు కూడా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు అంచేత ప్రభునితో ప్రియులారా దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండినట్లుగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారముగా చేసేటువంటి వారిగా ఉండాలని చెప్పి నీకు మనం చేస్తున్నా దేవుని ఆత్మను ఎప్పుడు కూడా నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే నీ బలం నీ శక్తి నీకున్న జ్ఞానం నీ అభివృద్ధి నీ ఆశీర్వాదం నీ దీవెన ఏండి నీ క్షేమం ఆయనతోనే ముడిపడి ఉన్నది అని చెప్పి గ్రహించి ఎన్నడూ కూడా ఏ పాపము చేయకుండా ఆయన మాటను ఎన్నడూ కూడా నిరాకరించకుండా నువ్వు జాగ్రత్త పడాలని చెప్పి నీకు మనవు చేస్తున్నా అలా ఉన్నట్లయితే అదే నీ విజయానికి కారణమని చెప్పి నీకు మనవు చేస్తున్నా దేవుడు తన వాక్యం మన విరికిడిలో దీవించి ఆస్వాదించను గాక ఆమెన్ ఆమెను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన దేవా మా యేసురాజా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలను అయినా మీరు అందించిన వర్తమానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా సౌలును నీ ఆత్మ విడిచిపోయినప్పుడు తండ్రి అతన్ని ప్రభువ ఒక దురాత్మ అతను వ్యప వ్యర్పించి నైనా అయా అతను బలహీనుడిగా చేశాడు నాయన యుద్ధములో ఓడిపోయేటట్లుగా చేశాడు తన పిల్లలు కూడా అయా తన కనుల ముందర చనిపోయేటట్లుగా చేశాడు దేవా తన బలానంతా కూడా కోల్పోయాడు ప్రభువ కారణం ఏమిటంటే నాయన నీ మాట విననందువలన నువ్వు చెప్పినట్లుగా చేయనందువలన అలాంటి నష్టానికి లోనైపోయాడు ప్రభు అలాంటి వారముగా మేము వండుకోకుండా నాయన ప్రతి ఒక్కరము కూడా నీ మాట విని వాటి ప్రకారంగా చేసి నీ ఆత్మ సహాయం మీ ఎల్లప్పుడూ కూడా పొందుకున్న భాగ్యాన్ని మాకు అందరికీ దాయిచేయండి ఎంతమంది వర్తమాన విన్నారు వారందరినీ కూడా మీ ఆత్మతో నింపండి ఆత్మతో నింపండి ఆత్మశక్తి వారి కలగ చేయండి ప్రభువ నీ ఆత్మను ఎన్నడూ కూడా వారి కోల్పోకుండా నాయన వారి బలం వారి విజయం నాయనా మీరే అని ప్రభు వారి గ్రహించి ఎన్నడూ ఏ తప్పు కూడా చేయకుండా నీ మాటను ఎన్న కూడా ఎన్నడు కూడా తోసివేయకుండా ఎటువంటి విగ్రహ ఆరాధనకు లోను కాకుండా కాపాడి నీ కృపలో వారిని భద్రపరిచి విశ్వాసములు ఇంకా బలవంతులుగా చేసి సహాయం చేయండి వారి ప్రతి అవసరాన్ని తెచ్చండి వారి రోగాల నుండి విడుదల దాయిచేయండి వారి కుటుంబాలు శాంతి సమాధానం నెమ్మది నుండి బిడలకు దాయిచేయండి ప్రభుగా వారిని యొద్ ఏది కావాలని కోరుతున్నారో అవన్నీ కూడా నీ నామముల నుండి అనుగ్రహించి సహాయం చేయమని ప్రభుని యేసు క్రీస్తు నామమును వేడుకొని నాన్న పరమ తండ్రి ఆమె ప్రభునంద ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభునామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి ప్రతిసారి కూడా ఈ వర్తమానం మీరు వింటూ మరి మంచి వర్తమానము మరి సందేశం మీరు నాకు పంపిస్తూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు చాలా మంచిదండి మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను సిస్టి గారు రాధమ్మ గారి కొరకు కూడా వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సమయంలో స్పాన్సర్ చేసినటువంటి మరి అమ్మాయి కుమార్తె రాజ్యలక్ష్మి వారి భర్త గారి శ్రీనివాసు గారికి వారి బిడ్డలకు మరి అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తమ్ముడు కూడా అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెలుస్తున్నావు మరి మీరు ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి మీరు మరి దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాళిభాకం పంచుకున్నారు కనుక దేవుడు మీకు తగినటువంటి బహుమానం మీకు ఇస్తాడు దేవుడు ఇంకా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు మరి శ్రీనివాసరావు గారి ఉద్యోగము సాధిలో ఆయన స్థిరపరుస్తాడు కనుక ఇంకా దేవుడు ఇంకా అభివృద్ధి పదములో మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పి మరి నేను కోరుతా ఉన్నాను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇలాగా మీరు సహకరించినందుకు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను అలాగే వాక్యం అన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను మీ అవసరాలు ఏదన్నా ఉన్నట్లయితే నాకు తెలియ చెప్పండి మీరు ఫోన్ చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కూర్ప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ నాక పర్యంతం మనందరికీ తోడయుండి కాపాడి నడిపించునుగాక ఆమెండి ఆమె